స్వామి వివేకానంద పేర్కొన్నట్లు వ్యక్తికి స్వాలంబన చేకూర్చేది నిజమైన విద్య. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగ పునాదులను పటిష్టపరిచింది. ఉత్తమ విద్య అందరి ద్రాక్షగా మారిన పేద వెనుకబడిన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా ఏర్పాటైన గురుకులాల్లో తమ పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రభుత్వ గురుకులాల్లో పెరిగింది. క్యాట్, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులను మన రాష్ట్ర విద్యార్థులు సాధిస్తున్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు విద్యా విషయాల్లోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారు. 2014లో ఉన్న మొత్తం గురుకులాల సంఖ్య 298 కాగా నేడు రాష్ట్రంలో ఉన్న గురుకులాల సంఖ్య 970. అంటే విద్యారంగంలో సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థిపై సాలీనా ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేకుండా విద్యను మరియు టెక్స్ట్ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాం. దీనివలన ప్రతి సంవత్సరం 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే 180,750 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 2019-20 విద్యా సంవత్సరంలో అన్ని సామాజిక వర్గాల గురుకులలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 429,686. తెలంగాణ విద్యారంగాన్ని సంపూర్ణంగా సమగ్రంగా ఉన్నతీకరిస్తూ 4,000 కోట్ల రూపాయలతో సరికొత్త విద్యా పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టబడుతుంది. పాఠశాలలకు అవసరమైన భవనాలు, వాటి మరమ్మతులు, కావలసిన ఫర్నిచర్, టాయిలెట్లు వంటి వసతులను కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాలల తరగతులను, గదులను అనుసంధానం చేస్తుంది. ఈ బృహత్తర విద్యా పథకం కోసం ఈ సంవత్సరం 2,000 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నాం. పాఠశాల విద్యకు 11,735 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఉన్నత విద్యారంగానికి 1,873 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం.